ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ శుక్రవారము. నన్ను మరణముకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించు వారెవ్వరు? మొదటి పఠనము పుణిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. మొదటి పఠనము పుణిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. నాయందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అనునది లేదని నాకు తెలియును. ఏలన మంచి చేయవలెనను కోరిక నాలో ఉన్నా దానిని నేను చెయ్యలేను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చెడును చేయుచున్నాను. కనుక నేను చేయగోరని దానిని చేసినచో దానిని చేయునది నేను కాదనియే కదా దాని భావము. నాయందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. కనుక మంచి చేయగోరిన నాకు చెడు చేయుటయే మిగులుచున్నది అను ఈ నియమము ఒకటి పనిచేయుచున్నట్లు నేను తెలుసుకొంటిని. నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నది. కాని నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరించుచున్నది. ఈ నియమము నా మనస్సు ఆమోదమును పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బందీని చేయుచున్నది. నేను ఎంత దౌర్భాగ్యుడను! నన్ను మరణముకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించు వారెవ్వరు? మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు. కనుక నా అంతట నేను నా మనస్సుతో మాత్రమే దేవుని చట్టమును సేవించుచున్నాను. కాని నా శరీరముతో పాపపు చట్టమును సేవించుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ కట్టడలను నాకు బోధింపుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 54వ వచనము నుండి 59వ వచనము వరకు. యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను. పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు, అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు, అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమాకాశ లక్షణములను గుర్తింపగలరు, మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు? ఏది సముచితమో మీరు స్వయముగా నిర్ణయించుకొనలేరేమి? నీపై నీ శత్రువు వ్యాజ్యము తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోవున్నప్పుడు మార్గమధ్యమననే అతనితో సఖ్యపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతుల చేతికి అప్పగించును. అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లించవలసిన రుణములు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.